చెవేళ్లను పక్కకు తీసుకెళ్లడంపై చెవేళ్ల వాసులు ఏమంటున్నారు? చెవేళ్లకు రావాల్సిన ప్రాణహిత చెవేళ్లను వాళ్ళు తీసుకుపోయి ఉత్తర తెలంగాణ సైడ్ తీసుకెళ్లారు. మా చెవేళ్లకు తీరని అన్యాయం జరిగింది దానివల్ల. దాని గురించి ఇప్పుడు మనం నాయకులు పోయినంత మాత్రాన మాకు జరిగే నష్టమేం లేదు. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్లే చెవేళ్లలో విజయం సాధిస్తారని చెప్తారు. చెవేళ్లలో టీఆర్ఎస్ పై కాంగ్రెస్ వాసులు ఎలాంటి విమర్శలు చేస్తున్నారు? టీఆర్ఎస్ వేసిన స్కెచ్ ఏంటంటే ఎందుకు ఈ విధంగా మొబిలేషన్ చేసి ఉంటుంది? వాళ్ళ ఆశ పెట్టేసి డబ్బులు ఆశ ఏదో ఆశ పెట్టేసి పోయారు వాళ్ళు తప్ప. వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ టైంలో వీళ్ళకి డిపాజిట్లు ఉండదు. సేమ్ ఎమ్మెల్యే నిలబడితే డిపాజిట్ ఉండదండి. రేపు పొద్దున్న సేమ్ ఎంపీపీ నిలబడితే డిపాజిట్ ఉండదు వాళ్ళకు. అదే టీఆర్ఎస్ తరఫున నిలబడితే టీఆర్ఎస్ అన్ని విధాలా విఫలమైందండి. ఈరోజు రైతులకు ఒక పాస్బుక్ కూడా రిటర్న్ ఇవ్వలేదు. అందరికీ రైతు రుణాలు ఇచ్చామని చెప్తున్నారు. ఈవెన్ ఒక్క రైతు కూడా మేము పాస్బుక్ తీసుకున్నాము, మా రుణం క్లియర్ అయిందని ఒక్క రైతుతో చెప్పియండి. టీఆర్ఎస్ రైతుతో చెప్పమనండి, మేము తీసుకున్నాం, మాకు క్లియర్ అయిందండి. చెవేళ్ల కాంగ్రెస్ నేత రమణారెడ్డి ఆ పార్టీ గురించి ఏం చెప్తున్నారు? దాని గురించి ఇప్పుడు మనం నాయకులు పోయినంత మాత్రాన మాకు జరిగే నష్టమేం లేదు. కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్లే చెవేళ్లలో విజయం సాధిస్తారని చెప్పారు. రానున్న రోజుల్లో చెవేళ్లలో ఎగిరేది ఏ పార్టీ జెండా? చెవేళ్ల కాంగ్రెస్ పార్టీ పైన గెలిచిన ఎమ్మెల్యేలు కానీ వేరే పార్టీ నాయకులు కానీ ఏదో సాధిద్దాం ఏదో తీసుకొస్తాం చెవేళ్ళ కానీ చెవేళ్ళ పార్టీ మారి తీరని నష్టం జరిగింది. కానీ నాయకులు పోయినంత మాత్రాన కార్యకర్తలు అట్లానే ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ చెవేళ్లలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మాకు చెవేళ్లకు పగబట్టినట్టు అయిపోయింది చెవేళ్ల మీద మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి నేతలు ఏమంటున్నారు? ఇటువంటి రాజకీయాల్ని మీ వైపు నుంచి మీరు ఎలాంటి సంకేతాలు ఇస్తారు? అంటే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వెళ్లిపోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు స్వార్థ ప్రయోజనాలకు వాళ్ళ పర్సనల్ కు బాగా డబ్బు సంపాదించుకోవడానికి కానీ ఇంకో దానికి వెళ్లారు. కానీ వాళ్ళు ప్రజల కోసం వెళ్ళలేదు. ఇప్పటి వరకు వెళ్ళి ఏం తెచ్చారు ఒకసారి బహిరంగ చర్చకు మేము సిద్దమవుతాం. ఎమ్మెల్యే గారిని కానీ ఎవరిని కానీ పార్టీ మారిన వాళ్ళు మేము పలానాది టీఆర్ఎస్ గవర్నమెంట్లోకి వెళ్ళి పదాలను తీసుకొచ్చామని చెప్పమనండి. ఒక చిన్న ఏదైనా స్కీమ్ కానీ ఏది కానీ. కేఆర్ఎఫ్ రమణారెడ్డి, డోంట్ మిస్ ఇట్, న్యూస్ ఇండియా టీవీ.